వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు బయటకు వెళ్ళానండి సాయంత్రం పూట. చాలా రోజుల నుంచి బయటకు వెళ్దాం అంటే సాయంత్రం అయ్యేసరికి వర్షం, తర్వాత ఏదో ఒక పనిలో అయిపోతుందండి. బయటకు వెళ్ళడం తగ్గించేసినాయి. అసలు అంటే ఊరు నుంచి వచ్చి బయటకు వెళ్ళలేదు, రోజు సాయంత్రం వాకింగ్ అది వెళ్ళేదాన్ని. ఏదో 10 రోజులు ఊరు వెళ్ళి వచ్చిన కాడి ఏదో బతుకు వచ్చేసిందండి. బయటకు వెళ్ళాలంటే ఏదో పెద్ద పనిగా రెడీ అవ్వడమా అనిపించేసింది. ఎలాగో ఇంకా అలా అయితే మనం నడవటం అది తగ్గిపోద్దండి. మనం బయటకు వెళ్ళాలనేది ఒక పెద్ద పనిగా అనిపించేసి రేపు వెళ్దాం ఇవాళ వెళ్దాం అనేసి అలాగే పోస్ట్పోన్ చేస్తా. సరే మన మందులు కూడా అయిపోయేలాగున్నాయి ఈ రోజుల్లో అండి. ఎంతమంది తినడానికి మనకి ఎంతో ఖర్చు అవుతుంది, కానీ మందులు ప్రతి నెల మనిషికి ఒక మందుల డబ్బా, మా వారికైతే 3 డబ్బాలు, 3 పూటలకి 3 డబ్బాలు, నాకైతే ఒక పెద్ద డబ్బా థైరాయిడ్ బీపీ ఇవన్నిటికి మందుల డబ్బా అండి. సరే నేను ఇప్పుడు ఇంకా 2 రోజులకి ఉండగానే వెళ్ళి తెచ్చుకుంటా. ఒక్కొక్కసారి అదే రోజు అయిపోయిన రోజు వెళ్ళి తెచ్చుకోవడానికి మనకు కుదరదు. ఆ రోజు బీపీ అయ్యి నెగ్లెక్ట్ చేయకూడదండి. ఇప్పుడు బీపీ అయ్యి మనం కొంచెం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఏమవుతుందండి, పెరాలసిస్ వచ్చేస్తుంది. బ్రెయిన్లో అక్కడ బ్లడ్ క్లాట్ అయిందంటే మనకి చాలా సీరియస్ అయిపోతుందండి. థైరాయిడ్ మాత్రలు అయ్యి అప్పుడప్పుడు 1 నెలకి 2 నెలకి ఇది వచ్చి నెల నెల కొన్ను 1 నెల తీసుకుంటే 2-3 నెలలు వస్తుంది. అవతలు వచ్చేసి మిగతా మాత్రలన్నీ పొద్దుట సాయంత్రం వేసుకోవడానికి వీళ్ళకి ఇంకా 2 రోజులు ఉండగా వెళ్ళానండి. దీనికి ముందు పోయిన నెల నేను ఒక చెకప్కి వెళ్ళాను. పోయిన నెల చెకప్కి వెళ్ళినప్పుడు నాకు ఒక డౌట్ అండి, మెడ్ ప్లస్లో 50-8% డిస్కౌంట్ ఇస్తున్నారు, ఆ మందులు వాడితే పర్వాలేదా అని డాక్టర్ గారిని అడిగానండి. దానికి ఆయన అన్నారు ధారాళమా వాడండి, అదేం లేదు, అది కూడా మెడిసినే. దీని ముందు వేరే అంటే అదే మందు అండి, బ్రాండ్ వేరేగా ఉండేది, తీసుకోవచ్చని చెప్పారండి. సరే అని పోయిన నెల వాడాను, ఊరు కూడా తీసుకెళ్ళాను, బాగానే ఉంది. సరే ఇవాళ వెళ్తే నాకు ప్రతి నెల దగ్గర 2000 వరకు అవుతుందండి బీపీ మాత్రలు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ టెస్టులు చేసుకోవడం అయ్యి అది వేరే, మెడ్ ప్లస్కి వస్తే మాత్రం 20% డిస్కౌంట్. అలా కూడా 2000 దగ్గర అయితే 1000కి 200 అలా తగ్గిస్తారు కదా, అలా దానికోసం మెడ్ ప్లస్కి వెళ్తా. ఇప్పుడు 50-80% వచ్చిందండి. అదే ఇప్పుడు నేను ఇవాళ మందులు కొంటే నాకు ఎంత అయిందంటే 800 కూడా అవ్వలేదండి, 800కి తక్కువే వచ్చింది. సరే అండి, హ్యాపీ అయిపోయింది, బాగా సేవ్ చేసేసాం డబ్బులు. ఈ మందులు నేను 1 నెల వాడి చూసాను, దాని ముందు డాక్టర్ గారిని అడిగాను ఇట్లా 80% 50% దాన్ని మెడ్ ప్లస్లో మందులు కొనుక్కోవచ్చా అంటే నా కొనుక్కు వేసుకోవచ్చు అవన్నీ, అవి కూడా మందులే, కాకపోతే వాళ్ళు దానికి వచ్చి వాళ్ళు బ్రాండ్ పెట్టుకుంటారు అనేసి సజెస్ట్ చేశారు. దానికి ఈరోజు అండి మందులకి వెళ్తే నాకు బడ్జెట్ బాగా తగ్గిపోయిందండి. ఇవాళ చాలా సేవ్ చేశాను. ఏం చేసా మిగతా ఈ మందులన్నీ కొనేసాక అక్కడ డ్రై ఫ్రూట్స్ అండి రోజు నానబెడుతున్నాం కదా, ఇది ఒక 400 1/2 కిలో అండి, 400 ఏమో అన్నారు. సరే మనం సేవ్ చేసిన డబ్బులతో ఏదైనా హెల్త్కి మంచిదండి. ఇది ఒక ప్యాకెట్ కొన్నానండి 1/2 కిలో బాదం పప్పు, రోజు ఒక కాసిన నానబెడితే అండి హెల్త్కి మంచిది, జుట్టు అది ఊడిపోతుంది బాగా. దానికోసం ఇదే పొచ్చగింజలు అవి వేస్తాను కదా, దాంట్లో 4 గింజలు నానబెడుతున్నా, టేబుల్ మీద పెడితే అండి మా వారు కూడా తింటూ ఉంటారు. ఇదిగోండి చూసారా మనం సేవ్ చేసింది ఒక 400కి 1/2 కిలో బాదం పప్పు కొన్నా. ఈ మందులకి నాకు దగ్గర 1000 రూపాయలు కలిసి వచ్చిందండి. నాకు బాగా 80% 50% ఒక్కొక్కటి ఒక్కొక్క ఇదిలా ఉందండి, 50% ఉంది 80% ఉంది. మందులు బాగా యూస్ అవుతున్నాయి, మనకి మందులు వచ్చేసి బాగా పనిచేస్తున్నాయండి. దీని ముందు వేరే బ్రాండ్ అంటే ఇదే మందు పేరు వేరేగా ఉంటుంది, మనం వాడేది ముందే ఇది, వాళ్ళు వచ్చి మెడ్ ప్లస్ పేరు పెట్టుకుంటారు. కానీ దాని కింద ఆ మందు కింద దాని దాంట్లో ఉన్న కెమికల్ ఏంటో ఎంత కరెక్ట్గా రాసి ఉంటుందండి, మనకి ఏం కన్ఫ్యూషన్ ఏమి ఉండదు. మనం ఎప్పుడు వేసుకునే మందులే ఇవి, కానీ మనకి చాలా తక్కువ రేటు. 80% మందులు వాడచ్చా లేదా అని చాలామంది భయపడతారు. అదంటే ఆషాఢం చీరలు
మనం ఆఫర్ ఇస్తే అండి పరిగెట్టుకెళ్ళి ఒకటి కొంటే రెండు ఫ్రీ అలా అంటే ఎగబడి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మందులు ఇంత తక్కువకి ఇస్తున్నారండి మనకి, భోజనానికన్నా మందులు ఈ వయసులో అందరికీ అండి, 50-60 ఏళ్ళు దాటినాక మందులు కంపల్సరీ. దానికి చాలా చక్కగా అండి మెడ్ ప్లస్కి వెళ్ళారంటే, ఇదివరకు 20% అట్లా ఉండేది, ఇప్పుడు 50-80% వస్తుంది. ఈ ఇన్ఫర్మేషను మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. నేను ఆల్రెడీ నాకు కార్డియాలజిస్ట్ అక్కడ బీపీకి చెకప్కి వెళ్తాను 2-3 మంత్స్కి ఒకసారి, ఆయన గారిని అడిగి నేను లాస్ట్ మంత్ వాడాను, సరే ఇప్పుడు కూడా వెళ్ళి తీసుకొచ్చాను. మీరు ఎవరైనా బయట మందులు కొనుక్కునే వాళ్ళు అంటే ప్రతి చోట ప్రతి ఊర్లో మెడ్ ప్లస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళారంటే 50-80% మీకు తక్కువ రేట్లో మీకు అదే మెడిసిన్ వస్తుంది. మీకు ఎప్పుడు వాడే మెడిసిన్కి ఏమి తీసుకోదండి, కరెక్ట్గా ఉంటుంది. కావాలంటే మీ డాక్టర్ గారిని కూడా ఒకసారి కన్సల్ట్ చేసి ఈ బెనిఫిట్స్ యూజ్ చేసుకోండి. నేను సేవ్ చేసిన డబ్బులతో 1/2 కిలో బాదం పప్పు కొన్నా, ఇంకా వచ్చేటప్పుడు కొంచెం ఫ్రూట్స్ బ్రెడ్ అని కొంచెం స్నాక్స్ అవి కొనుక్కొచ్చా. ఏంటో అండి మనం ఏదో 1,000 రూపాయలు సేవ్ చేసామనేసి హ్యాపీ అండి. మనకి సంతోషమైనా బాధ అయినా ఎవరికి చెప్తాం అండి, యూట్యూబ్లో మీతోనే కదా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మెట్ ప్లేస్కి వెళ్ళాను, శారీ ఫాల్స్ కొన్నాను, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ స్నాక్స్ ఇలాగా డ్రై ఫ్రూట్స్ అవి కొనుక్కొచ్చాను. 1,000 రూపాయల వరకు నాకు మందులు కొన్నప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి, 1,000 రూపాయల వరకు నాకు తగ్గింది. ప్రతి వాళ్ళకండి మనకి అన్ని 1,000 పెట్టి మందులు కొట్టుకుంటే ఉసూరు అనిపిస్తుంది, అయ్యో మంచి చీర కొనుక్కోవచ్చు అనిపిస్తుంది. కానీ మన ఆరోగ్యంగా ఉంటేనే కదండి, ఏ చీర కట్టుకోనా నడవాలన్నా ముందు మన హెల్త్ ముఖ్యం. ప్రతి వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా మెడికల్ చెకప్, మందులు కొనుక్కోవడం, వాళ్ళ హెల్త్ చూసుకుని ఆరోగ్యంగా ఉండాలండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.